గోదావరి జిల్లా ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలో కార్మిక సోదరులతో ర్యాలీగా జిల్లా జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకొని పార్టీ జెండాను ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించారు. జనసేన పార్టీ నాయకుడు రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ 1886 చికాగో నగరంలో కార్మికులు 18 గంటల బానిస పని దినాన్ని తీసివేయాలని సుమారు 500,000 మంది కార్మికులు ర్యాలీ నిర్వహించారని, వారిలో 1,000 మందిని అరెస్ట్ చేశారని, ఎంతో మందిని ఉరితీసి వారి యొక్క త్యాగ ఫలంగా కార్మికులు స్వేచ్ఛ లభించిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, సిపిఎం, సిపిఐ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ శ్రామిక దినోత్సవమైనటువంటి రోజున మరి ప్రపంచ కార్మికులందరూ కూడా ఈరోజు ప్రపంచ కార్మికుల యొక్క పండగ దినోత్సవం ఈరోజు. ఎందుకంటే 1886 చికాగో నగరంలో లక్షలాది మంది కార్మికులు తమ బానిస సంఖ్యలను విముక్తి కలగాలని, 18 గంటల సేకరీని పనిదినాలని తగ్గించి 8 గంటలకు కుదించాలని చెప్పేసి దాదాపు 500,000 మంది ఆ చికాగో నగరంలో ర్యాలీ తీస్తూ మరి వెళ్తున్న సమయంలో అనేక మందిని అరెస్టులు చేయటం మరి ఉరితీయటం కూడా జరిగింది. వారి యొక్క ప్రాణత్యాగ ఫలితంగానే ఈ రోజున దాదాపు 186 దేశంలో యొక్క కార్మికుల యొక్క జెండా, ఎర్ర జెండా ఏదైతే ఉందో ఆ జెండాని ఎగరేసుకొని మరి ఈ రోజున అన్ని ఈ ప్రపంచ దేశాల్లో ఈ రోజున కార్మికులందరూ కూడా పండుగ దీక్షా దినమైనటువంటి రోజు ఇది. ఎందుకంటే శ్రామికులు లేనటువంటి ప్రాంతం ఏది కూడా లేదు. ఎక్కడ కష్టపడేటువంటి వ్యక్తులు లేనటువంటి ప్రాంతం అనేది ఎక్కడా కూడా లేదు. ఆ లేనటువంటి ప్రాంతం ఏదైతే ఉందంటే అది సంపదని సృష్టించేటువంటి ప్రాంతం కాదనేటువంటి అర్థం అవుతూ ఉంది. ఈ రోజున ఈ రాష్ట్రంలో మరి జనసేన పార్టీని మరి పవన్ కళ్యాణ్ గారు, మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా పేద, బడుగు, బలహీన, కార్మిక, శ్రామిక, కర్షక వర్గాలని దోపిడీ చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించినటువంటి జనసేన పార్టీ మరి ఈ సందర్భంగా కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే నిరంతరం కూడా కార్మిక వర్గం, కర్షక వర్గం, శ్రామిక వర్గం, రైతులు, రైతు కూలీలు అనేక వర్గాలు శ్రమిస్తూను అనేక సంపదను సృష్టిస్తూ అన్ని చోట్ల కూడా వారికి తినేందుకు తిండి లేనటువంటి పరిస్థితులు ఈ రోజున ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన అందించాలి, అన్ని వర్గాలు అభివృద్ధి కావాలి, కార్మిక వర్గం శ్రేయస్సు కావాలి, కష్టజీవులు బాగుండాలి, వారి ఎంచే నిరంతరం పనిచేస్తున్నటువంటి శ్రామిక వర్గం ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో దోపిడీకి గురవుతున్నటువంటి వర్గాన్ని రక్షించాలన్నటువంటి లక్ష్యంతో ఈ రోజున మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడం, మరి ఈ యొక్క ఏలూరు నగరం నుంచి మరి ఏలూరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నుంచి కార్మిక వర్గానికి అది జూట్ కార్మికుల, భవన నిర్మాణ కార్మికుల, లేకపోతే రైతు కూలీల, లేకపోతే వాటర్లో పనిచేసే వాళ్ళ, బట్టల షాపుల్లో పనిచేసే వాళ్ళ, వివిధ అమాలీ కార్మికుల, ఇండస్ట్రీలో పనిచేసేటువంటి కార్మికుల అనేది లేదు. ప్రతి ఒక్క కార్మిక వర్గాన్ని అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.